ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు 4వ గురువారము. తనకు సమూయేలు జన్మించినందులకు అన్న దేవునికి వందనములు తెలిపెను. మొదటి పట్టణము సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనము నుండి 28వ వచనం వరకు. మొదటి పట్టణము సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనము నుండి 25వ వచనం వరకు. ఆ దినములలో అన్న సమూయేలును తీసుకొని 3 ఏండ్ల కోడెదూడను తోలించుకొని తూమెడు పిండితో తిత్తెడు ద్రాక్ష సారాయముతో సీలోలోని యావే మందిరమునకు వచ్చెను. బాలుడింకను పసివాడు. అచ్చట దూడను వధించి బలి సమర్పించిన పిదప అన్న బాలుని వెంటబెట్టుకొని ఏలీ వద్దకు వచ్చెను. ఆమె అతనితో, అయ్యా, చిత్తగింపవలెను. మునుపు ఇచ్చట ప్రార్థన చేసుకొనుచు నీ కంటబడిన దానను నేనే. నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థించి తిని ప్రభువు నా మనవిని ఆలించి నా కోరిక తీర్చెను. కావున నేనీ పసికందును ప్రభువునకే కానుక చేయుచున్నాను. ఈ బాలుడు జీవించినంతకాలము ప్రభువునకే ఊడీగము చేయుచుండును అనెను. అంతట వారు ప్రభువునకు మొక్కిరి. ఇది ప్రభువువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నా హృదయము నా రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము నా రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 46వ వచనము నుండి 56వ వచనము వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనవస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితామహులగు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.